అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా అద్భుత పానీయం ధర్మగిరిని పాలించే రాజు భద్రావతి రాజైన భానుచంద్రుడికి సామంతుడు ఒకేసారి పొరుగున ఉన్న జయంతపుర రాజైన విజయవర్మ ధర్మగిరి మీద దాడి చేసి దాన్ని ఆక్రమించుకున్నాడు ఈ వార్త కొంత ఆలస్యంగా భానుచంద్రుడికి చేరింది ఆయన పెద్ద సైన్యంతో వెళ్ళి విజయవర్మను ఓడించి ధర్మగిరిని తిరిగి తన సామంతుడికి అప్పగించాడు ఆ సమయంలో సామంతుడు భానుచంద్రుడికి ఒక పెద్ద పీపాను బహూకరించి మహారాజా ఇందులో ఒక అద్భుతమైన పానీయం ఉంది దీన్ని మీరు మీ పరివారము సేవించి నాకు ఆనందం కలిగించండి అని కోరాడు పీపాలో ఉన్న పానీయాన్ని రాజు భానుచంద్రుడు ఆయన సైనికులు తాగి మైకం కమ్మి ఒళ్ళు తెలియని స్థితిలో చిందులు వేసి కొంతసేపటికి మత్తుగా పడిపోయారు మరుసటి రోజు భార్యడు పొద్దెక్కాక భానుచంద్రుడు సామంతుణ్ణి పిలిచి నువ్వు మాకు బహుకరించిన పానీయం ఎక్కడి నుంచి తెప్పించావు అని అడిగాడు రాజు అడిగిన దానికి సామంతుడు చాలా సంతోషించి మహారాజా దీన్ని ధర్మగిరిలోనే తయారు చేస్తాము ఇక్కడ ఉన్న ఒక జాతి చెట్ల నుంచి అది లభ్యమవుతుంది తమ సంగతేమో తెలియదు కానీ తమ సైనికులు మాత్రం దాన్ని సేవించటం వల్ల రాత్రి స్వర్గంలో విహరించాం అంటున్నారు అన్నాడు అలాగా అని భానుచంద్రుడు తల ఊపి ఈ పానీయాన్ని మీ తండ్రి తాతల కాలం నుంచి ధర్మగిరిలో వాడుక చేస్తున్నారా అని అడిగాడు లేదు మహారాజా ఈ అద్భుత పానీయాన్ని రెండు సంవత్సరాల క్రితం ఒక విదేశీ వర్తకుడు నాకు బహూకరించాడు నేను సేవించగా ఎంతో ఆనందం ఆహ్లాదం కలిగించింది అప్పుడు ఆ వర్తకుణ్ణి అడిగి దాన్ని తయారు చేసే పద్ధతి తెలుసుకున్నాను అన్నాడు సామంతుడు భానుచంద్రుడు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకొని నువ్వు చెప్పేది రెండు సంవత్సరాల క్రితం మాట ఆ తర్వాత ఏం జరిగిందో వినాలని ఉంది కాస్త వివరంగా చెప్పు అన్నాడు అందుకు సామంతుడు చెప్పిందేమిటంటే విదేశీ వర్తకుడిచ్చిన అద్భుత పానీయాన్ని తాగిన సామంతుడికి ఒక ఆలోచన వచ్చింది ఇంత గొప్ప సుఖాన్ని కలిగించే పానీయాన్ని తన ప్రజలకు ఉచితంగా పంచిపెట్టి వాళ్ల చేత కీర్తింపబడాలనుకున్నాడు ఆయన వెంటనే మంత్రిని పిలిపించి ఈ పానీయాన్ని రోజు ప్రజలకు పంపిణీ చేయాలనుకుంటున్నాను దానికి అవసరమైన వస్తువులను మనుషులను సిద్ధం చెయ్యండి అని చెప్పాడు వారం రోజుల తరువాత ఆయన కోడలి ప్రదేశాలలో ఉచిత పానశాలలు ఏర్పాటు చేయించి ఆ అద్భుత పానీయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు వెయ్యి పీపాలతో ప్రారంభమైన ఈ పంపిణీ కొద్ది రోజుల్లోనే పాతిక వేల పీపాలకు మించిపోయింది ఇందుకోసం ఆనందంగా ఏర్పాటైన మనుషులను జీతబత్యాలు పీపాల రవాణా ఖర్చులు కలిసి నెలకు నూరు బంగారు నాణ్యాలకు దాటిపోయింది ఈ అదనపు ఖర్చుల సమస్యకు పరిష్కారం ఆలోచిస్తున్న సామంతుడికి మరొక సమస్య ఎదురయ్యింది అదేమిటంటే కోరినంత పానీయం ఇవ్వలేదని ప్రజలు ఆగ్రహించి ఒకనాడు ఇద్దరు పాఠశాల ఉద్యోగులను హత్య చేశారు ఈ విషయం గురించి సామంతుడు మంత్రితో సంప్రదిస్తే ఆయన వెంటనే ఈ పానీయాన్ని నిషేధించమని సలహా ఇచ్చాడు అయితే సామంతుడు ఈ పానీయానికి ఎంతో కొంత ధర నిర్ణయిస్తే ఖజానా రాబడి పెరగడమే కాక డబ్బున్నవాడే పానీయాన్ని తాగగలడని అందువల్ల ఈ హత్యలు కూడా అరికట్టవచ్చని ఆలోచించాడు ఆ మర్నాడే అద్భుత పానీయానికి ధర నిర్ణయించబడింది చిత్రమేమిటంటే ఉచితంగా పంపిణీ చేస్తున్నప్పుడు రోజువారీ ఖర్చు పాతిక వేల పీపాలైతే ఇప్పుడు ఆ సంఖ్య యాభై వేల పీపాలకు పెరిగింది ఆదాయం కూడా లభించసాగింది సామంతుడు ఈ అదనపు రాబడితో సంక్షేమ పథకాలు నిర్వహించదలిచాడు మొదటి ఆరు నెలల రాబడిని అనాథ బాలల కోసం ఆ తరువాత ఆరు నెలల రాబడిని సైనికుల వేతనాలను పెంచటం కోసం వినియోగించదలిచాడు అనాథ బాలల సంఖ్యను వివరిస్తూ ఒక నివేదిక తయారయ్యింది వాళ్ల సంఖ్య పదివేలు సంక్షేమ పథకాన్ని అమలులో పెట్టి ఆరు నెలల తరువాత వచ్చిన నివేదికను సామంతుడు పరిశీలించాడు అనాథ బాలుల సంఖ్య ఇప్పుడు పాతిక వేలని తేలింది ఇందుకు ఆయన ఆశ్చర్యపోయి మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు సామంతుడికి వీధుల నిండా బిచ్చం ఎత్తుకుంటున్న అనాథ బాలలు ఎందరో కనిపించారు ఆయన వాళ్లను ఎందుకు బిచ్చం ఎత్తుకుంటున్నారు అని అడిగాడు అయ్యా ఈ దేశపు రాజు అమ్మిస్తున్న పానీయం తాగి మా పెద్దలు కొందరు చనిపోయారు మరికొందరు అంతు తెలియని రోగాలతో బాధపడుతున్నారు ఇంకొందరు ఆ పానీయానికి బానిసలై మమ్ములను సాకలేక ఇళ్ల నుంచి తరిమేశారు అని చెప్పారు అనాథపాలలు తర్వాత సామంతుడు సైనికుల వేతనాలు రెట్టింపు చేసి ఆరు నెలల తరువాత వాళ్ల స్థితిగతుల మీద నివేదిక రావాలని మంత్రిని అడిగాడు అందుకు మంత్రి మహారాజా సైనికుల భార్యాబిడ్డలు మీకు సమర్పించిన పాతికవేళ ఫిర్యాదులు చదివితే చాలు కొత్తగా వేరే నివేదికలు అక్కర్లేదనుకుంటాను అని ఫిర్యాదుల కట్టలు తెప్పించాడు వాటిలో ఒకటి రెండు ఫిర్యాదులు చదవగానే సామంతుడికి సైనికులు పానీయానికి దాసులై వేతనంలో నుంచి ఒక్క దమ్మిడి కూడా ఇల్లు చేర్చటం లేదని తేలింది పరిస్థితి గ్రహించి సామంతుడు చాలా బాధతో మంత్రిని ప్రజల సుఖం కోసమని ఈ అద్భుత పానీయాన్ని తయారు చేయించాను ఇలా అయ్యింది అన్నాడు మంత్రి వినయంగా ఇప్పుడు జైళ్లల్లో ఉన్న ఖైదీల సంఖ్య మునుపటిలా మూడు వేలు కాదు యాభై వేలు వాళ్లల్లో సగం మంది పానీయం కొనడానికి డబ్బు లేక నేరాలు చేస్తే మిగిలిన సగం మంది పానీయం తాగిన మత్తులో నేరాలు చేశారు అని చెప్పాడు సామంతుడు జరిగిన దానికి కలత చెంది నా మనసేం బాగాలేదు ఆస్థాన గాయకుడు కపిల శర్మతో కచేరీ ఏర్పాటు చేయించండి అన్నాడు ఎంతో నేరసించిపోయి ఉన్న కపిల శర్మ వచ్చి పాడటం ప్రారంభించాడు పాట కర్ణకఠోరంగా ఉంది ఆయన పాట ఆరంభిస్తే వినేవాళ్లు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారని ప్రతీతి సామంతుడు ఆశ్చర్యపోతూ ఏమైంది ఆయనకు అని మంత్రిని అడిగాడు ఇదంతా ఆ పానీయం మహిమే ఎందరో మేధావుల్ని ఈ పానీయం సర్వనాశనం చేసింది అన్నాడు మంత్రి ధర్మగిరి సామంతుడు రాజు భానుచంద్రుడికి ఇంతవరకు చెప్పి తలవంచుకున్నాడు అంతా విన్న భానుచంద్రుడు రాజ్యం ఇలాంటి దుస్థితిలో ఉన్నది కనుకనే జయంతపుర రాజు విజయవర్మ తేలికగా ఆక్రమించుకోగలిగాడు నువ్వనే అద్భుత పానీయాన్ని తక్షణమే నిషేధించు అని సామంతుడికి చెప్పి తన రాజధానికి తిరిగి వచ్చాడు అయితే నెల తిరగకుండానే విజయవర్మ మరొకసారి ధర్మగిరిని ఆక్రమించినట్లు భానుచంద్రుడికి వార్త వచ్చింది ఈసారి ఆయన విజయవర్మను పారదోలే ప్రయత్నం చెయ్యకుండా ఒక పథకం ఆలోచించి ఊరుకున్నాడు అయితే తన వేగులను జయంతపుర రాజ్యానికి పంపాడు వాళ్ళు ఆరు నెలల తరువాత తిరిగి వచ్చి ధర్మగిరి సామంతుడి అద్భుత పానీయం విజయవర్మ రాజ్యానికి పాకిందని ఆ రాజ్యం అల్లకల్లోల స్థితిలో ఉన్నదని రాజుకు చెప్పారు వెంటనే భానుచంద్రుడు సైన్యంతో బయలుదేరి సునాయాసంగా జయంతపుర రాజ్యాన్ని ఆక్రమించుకొని అద్భుత పానీయం పేరుతో చలామణి అవుతున్న మహమ్మారిని పూర్తిగా నిషేధించాడు విన్నారు కదా అలాంటి వాటి వలన దేశమే నాశనమవుతుంది రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను